భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో ఆచార్య జయశంకర్ 86వ జయంతి వేడుకలను చైర్పర్సన్ సీతాలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో తెలంగాణవాదాన్ని ప్రపంచానికి చాటిన మహాజ్ఞాని అని, తెలంగాణ సిద్ధాంతకర్త అని, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తి ప్రదాత కొత్తపల్లి జయశంకర్ సార్ అని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, జిల్లా పట్టణ ప్రగతి స్పెషల్ ఆఫీసర్ కృపాకర్, వార్డు కౌన్సిలర్ విజయ్ కుమార్, వేణుగోపాల్, శ్రీనివాసరెడ్డి ప్రసాద్, మున్సిపల్ మేనేజర్ అంజయ్య, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. తొలి దశ ఉద్యమం నుంచి మలి దశ ఉద్యమం దాకా ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసినారు. 2011లో వారు చనిపోవడం జరిగింది. 2014లో తెలంగాణ వచ్చింది. కేసీ మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఒక వజ్రాయుధంలాగా తయారు చేసుకొని ఈ రోజు మనకి తెలంగాణ వచ్చింది అని అంటే ముఖ్య పాత్ర జయశంకర్ గారిది, మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిది అని కూడా తెలియజేసుకుంటున్నాను. దీనికి ఎంతోమంది అమరవీరులు చనిపోవటం కూడా జరిగింది. వారికి కూడా నేను జోహార్లు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ మున్సిపాలిటీ ఆఫీస్లో ఈ విధంగా చేయటం మాకు చాలా గర్వకారణంగా కూడా ఉంది. మనము ఖచ్చితంగా వారిని గౌరవించుకోవటం కరెక్ట్ అని కూడా భావిస్తున్నాను. వారు మనశ ఖచ్చితంగా వారి మనశ్శాంతి చేకూరాలని కూడా తెలియజేసుకుంటున్నాను. జోహార్, జోహార్.